नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस वेमलवाडलो मास शिवरात्रि वेडुकलु रुद्राभिषेकं परिवार देवालयालो प्रत्येक पूजलु निर्वहिंचिन अर्चकुलु तुदिदशलो उन्न रैतु वेदिकलनु त्वरगा निर्मिंचालन्न जिल्ला कलेक्टर क्षेत्रस्थायिलो परिशीलन తరచూ నేరాలు చేసే నేరస్తులపై పిడి చట్టం కింద కేసులు నమోదు చేయాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే టాస్క్ ఫోర్స్ సమీక్ష సమావేశంలో ఎస్పీ ఆదేశం యువరాజు మెప్పు కొరకు జిల్లా కలెక్టర్ ఆరాటం మహాధర్నాలో వ్యవహరించిన తీరుపై పొన్నం ఆగ్రహం ధర్మారం అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం ఆందోళనలో గ్రామస్తులు మూడు దూడ పిల్లలను చంపిన తీరుపై సర్పంచ్ చాటింపు ఎల్ఆర్టి న్యూస్ కథనానికి హైకోర్టు అడ్వకేట్ ఆర్థిక సహాయం ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యం జయించడమే కాకుండా సంకల్పబలంతో కవితలు రాస్తున్న రాజేశ్వరిని ఉమ్మడి జిల్లా రవాణా కమిషనర్ అభినందించారు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగ కవయిత్రి కుమారి బూర రాజేశ్వరిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ కలిసి అభినందించారు రాజేశ్వరి విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకంలో పొందుపరచడం అభినందనీయమని చంద్రశేఖర్ గౌడ్ అన్నారు తన నాన్న కవి అయిన మామిండ్ల రామగౌడ్ పేరిట ఏర్పాటు చేసిన స్మారక సాహిత్య వేదిక ద్వారా రాజేశ్వరికి ఆర్థిక తోడ్పాటు అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా రవాణా శాఖాధికారి కొండలరావు ఏఎంవిఐ ప్రమీలతో పాటు రాజేశ్వరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వేమలవాడలోని రాజన్న ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మాస శివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవాలయాలలో ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు ధర్మారం అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కొండ్రపేట మండలంలోని ధర్మారం అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ ఇప్పటికే మూడు దూడలను చంపటంపై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు దీంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం అప్రమత్తమై సమీప అటవీ ప్రాంతాల్లో ఉన్న రైతులు తమ పశువులను తమ పొలముల వద్ద కట్టివేయవద్దని వారి ఇంటి వద్దనే కట్టివేసుకోవాలని సర్పంచ్ ఉన్నల అరుణ లక్ష్మణ్ చాటింపు వేయించారు చిరుత సంచరించడంపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు ధర్మారం గ్రామంలో నిన్న రాత్రి 12 గంటల పరిసర ప్రాంతాల్లో భోగి సీన్కు సంబంధించిన లేగదూడను చిరుతపులి దాడి చేసి చంపడం జరిగింది గతంలో కూడా ధర్మారంలో మూడు పరివారాలు ఇంతకుముందు చిరుత దాడి చేసి చంపడం జరుగుతుంది అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామం కనుక దయచేసి ప్రజలు కానీ పశువులు కానీ పశువుల కాపరులు కానీ తమ పశువులను వివిధ జీవ ఏదైతే జంతుజాలం ఉందో వాటిని అటవీ ప్రాంతాలకు దగ్గర కట్టేయకుండా ఇళ్లలను కట్టేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల మీద కూడా దాడి చేయడానికి అనువైన స్థలాలను ఎంచుకోవడం జరుగుతుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భోగి శ్రీనివాస్ అనే రైతు యొక్క లేగదూడను తెల్లవారుజామున చిరుతపులి దాడి చేసి చంపేసిన సమాచారం మేరకు మేము ఇక్కడ స్పాట్ మీకు వచ్చేసి ధర్మారం రిజర్వ్ అటవీ ప్రాంతం నుండి గత సంవత్సరం నుంచి చిరుతపులు సంచరిస్తున్నాయని మేము ఇక్కడ రైతులకు కూడా హెచ్చరికలు జారీ చేసినాము ఈ నష్టం సంబంధించింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైతులు ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి
వాళ్ళ యొక్క నష్టపరిహారం కూడా అందజేయడానికి మేము రిపోర్ట్ చేసినాం. ఇది 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 మళ్ళీ తిరిగి సంఘటన జరగకుండా రైతులు కొంచెం జాగ్రత్త వహించాలని మేము వాళ్ళకి విజ్ఞాపన చేస్తున్నాం. నూకలమర్రి శివారు ప్రాంతంలో వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో సిబ్బంది గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, వేములవాడ ఎస్ఐ శ్రీనివాస్ మరియు సిబ్బంది హమీద్, శంకర్, సంజీవ్, సుమన్, యుగంధర్, లత, రమ్య పాల్గొన్నారు. మనం వచ్చేవాడు తెలాలి పద్యాలకి పని అదేంటి. మహాధర్నా సందర్భంగా కలెక్టర్ వ్యవహరించిన తీరు చూస్తుంటే వారు నేరుగా టీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడినట్లుగా అనిపిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదని, ఎప్పుడూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జరిగిందన్నారు. యువరాజు మెప్పు కొరకో లేదా మీ బాధ్యత, మీరు చదివిన ఐఏఎస్ చదువుని మరిచో, ఒక సామాన్య పౌరుని కంటే హీనంగా వ్యవహరించిన మీ తీరు ఏదైతే ఉందో అది ఐఏఎస్కే కలంకితం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు. రైతులు, కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ముందస్తుగా పోలీసుల పర్మిషన్లు తీసుకుని నిన్న శాంతియుతంగా జిల్లా కలెక్టరేట్ ముందు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగుల సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, సిరిసిల్ల సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా నిన్నటి రోజు జిల్లా కలెక్టర్గా ప్రవర్తించిన తీరు జిల్లా ప్రజలు రైతులు కూడా గమనించమని కోరుతున్నాం. మేము నిన్న వచ్చింది రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను తెలంగాణ పీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా మేము జిల్లా కలెక్టర్కి రావడం జరిగింది. ఇదే ప్రభుత్వం నియంత్రిత సాగు పేరిట నిర్బంధ సాగు చేయమని ఆదేశాలు ఇచ్చి రైతు బంద్ ఇవ్వమంటే అందరూ చిన్న కమతలు చిన్న రైతులు 4 ఎకరాల రైతు 2 ఎకరాలు దొడ్డేసిండు, 2 ఎకరాలు సన్న వేసిండు, మీరే సన్న వేయమన్నారు. ఈరోజు 1700 కూడా కాంతలేదు. దొడ్డు రక మీరు మొదటి గింజ ఓడి మొదలుపెట్టేందుకు సన్న మొదటి గింజ ఓడి మొదలుపెట్టలేరు. మీ మంత్రి ఏమో ఆగండి సన్న రకాలు అమ్ముకోకండి అంటే ఆపదామంటే రంగు మారుతుందని చెప్పి రైతులు 1700కి అమ్ముకుంటున్నారు అని తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి మీరు రావడం జరిగింది. మీరందరూ గమనించారు అంబేద్కర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా శాంతియుతంగా నినాదాలతో నిన్నటి కార్యక్రమం అది ప్రభగండ చేయడం, ఈ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసింది ఒకటి చెప్పడానికి మేము ఎక్కడ రావడం జరిగింది. రావడమే పోలీసులు నెట్టివేయడం, పోలీసులు వాదన జరిగిన తర్వాత కూర్చుంది ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో పైన కూడా రుసరుసులు ఆడుతున్నటువంటి కార్యక్రమాలు బయట గ్రామాల్లోకి వస్తే చిన్న చిన్న ఉద్యోగుల పైన గ్రామాల్లో సర్పంచులకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో పనిచేస్తలేమని నోటీస్ ఇచ్చారు. 7 నెలల వేరే ఎమ్మెల్యే లేడు, ఆయనపై ఏం చర్యలు తీసుకోండి ముందు అలాంటి వారిపై ఏం చర్యలు తీసుకోరు. కానీ చిన్న చిన్న పదవులు ఉన్నటువంటి వారిపైన మీ ప్రధాన అడుగుతున్నాం. ఈ మీరు ఈ మా రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చిన తర్వాత ఎక్కువ కాలం కలెక్టర్గా మీరే ఉన్నారు. మీరు మొత్తం వీడియో తెప్పించుకోరు మీ గ్రామాలలో. మీరు పరిశీలించిన సందర్భంగా మీ ప్రవర్తన తీరును మీకు మీరు తీసుకొని ఒక ఐఏఎస్గా ఆత్మ పరిశీలన చేసుకుంటే
మీలో మార్పు వస్తుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి రోజు మా జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఎదురుదాడి దిగినటువంటి జిల్లా కలెక్టర్ గారి యొక్క వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని చెప్పినటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆయన వెంట వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు సగుపద్మ దేవరాజు, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమురయ్య, కనికరపు రాకేష్, మంత్రి నాగభూషణం, లక్ష్మి, వనపర్తి శంకర్, పెళ్లి శివప్రసాద్, గుప్తా తదితరులు ఉన్నారు. తరచూ నేరాలు చేసే నేరస్తులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లాలోని టాస్క్ ఫోర్స్ సిబ్బందితో ఛేదించిన కేసుల గురించి మరియు టాస్క్ ఫోర్స్ విధులు ఏ విధంగా నిర్వహించాలో విధి విధానాల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులపై నిఘా ఉంచాలని సూచించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు వారు చేసే విధుల గురించి రోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలని సూచించారు. విధుల గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడే నేరాలను అరికట్టడానికి సులభతరమవుతుందన్నారు. గ్యాంబ్లింగ్, గుట్కా, సూర్య సీడ్స్, సైబర్ క్రైమ్, బెట్టింగ్, పేకాట, క్యమినల్ అపెండర్స్, ఉమెన్ సేఫ్టీ పలు అంశాలపై నిరంతరం నిఘా ఉంచి నేరస్తులను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ సిఐ రవికుమారు, ఎస్ఐ రామ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జయ సేవాలాల్ భూఖ్యారెడ్డి తండ గ్రామ పంచాయతీలో కంపోస్ట్ షెడ్ను గ్రామ సర్పంచ్ లక్కావత్ ప్రమీల తిరుపతి ప్రారంభించారు. కోండ్రాపేట మండలంలోని జయ సేవాలాల్ భూఖ్యారెడ్డి తండా గ్రామ పంచాయతీలో కంపోస్ట్ షెడ్ను ప్రారంభించగా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భానోద్ తిరుపతి, గ్రామ సెక్రటరీ తిరుపతి, ఎస్టీసెల్ జిల్లా నాయకులు భానోద్ పాపారావు, వార్డు సభ్యులు భూఖ్యా రాజేందర్, లక్కావత్ ప్రమీల, లోక్య, లక్కావత్ అమృత శ్రీరా, భూఖ్యా రాజేశ్వరి శ్రీనివాస్, గ్రామ సిబ్బంది బాలు, సురేందర్, గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. అక్కన్నపేట మండలము అంతక్కపేటలోని పల్లె ప్రకృతి వనం వీక్షకులను ఆకట్టుకుంటోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా అంతక్కపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం పూర్తి కావటం విశేషం. పచ్చని చెట్లు, ఆకట్టుకునే రంగులు నడకదారులు చూపరులకు కనువిందు చేస్తోంది. కేంద్ర బృందం సైతం ప్రకృతి వనాన్ని సందర్శించి బాగుందని కితాబిచ్చారని సర్పంచ్ ఇర్రి లావణ్య తెలిపారు. ఈ ప్రకృతి వనంలో 700 నుంచి 800 మొక్కల్ని మరియు అలాగే 10 రకాల పండ్ల చెట్లు అలాగే పూల చెట్లను పెట్టడం జరిగింది. ఈ చెట్లకు గాను సంరక్షించడానికి కోసం ఈజేస్ వర్కర్ని నియమించడం జరిగింది. పొద్దున పూట మరియు సాయంత్రం పూట చెట్లకు నీళ్లు పట్టి వాటిని సంరక్షించేందుకు గాను ఈజేస్ వర్కర్ను నియమించడం జరిగింది. దీనికి గాను కృషి చేసిన మన సర్పంచ్ లావణ్య రాజిరెడ్డి గారులకు ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఇక్కడ మండల అధికారులు ఎవరు వచ్చినా కానీ ఈ పల్లె ప్రకృతి వనము చాలా బాగుంది అని పలకడం చెప్పడం జరిగింది. అలాగే ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లె ప్రకృతి వనం అనేది చాలా అందంగా తయారు చేయడానికి ఇంకా మరి మేము కృషి చేస్తాం. మన ప్రభుత్వము సీఎం కేసీఆర్ గారు మన గ్రామాల అభివృద్ధి పరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ చెట్లన్నీ రాజమండ్రి నుంచి లేపించి పెట్టడం జరిగింది. పల్లె ప్రకృతి వనాన్ని కాపాడడం గురించి ఈజీఎస్ నుండి ఒక అబ్బాయిని నియమించడం జరిగింది. పొద్దున సాయంత్రము నీళ్లు పట్టడానికి ఒక అబ్బాయిని పెట్టుకోవడం జరిగింది. ఈ పల్లె ప్రకృతి వనం ఇంత తొందరగా పూర్తి చేసుకోవడానికి మాకు సహాయంగా అందించిన అధికారులకు, మా ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి, మా జడ్పీ వైస్ చైర్మన్ గారికి, మా గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుదిదశలో ఉన్న రైతు వేదికలను త్వరగా నిర్మించి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తంగలపల్లి మండలం బద్దనపల్లి ముస్తాబాద్ మండలం మత్తికుంట చీకోడు గంభీరావుపేట మండల కేంద్రము లింగన్నపేట క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల శ్రేయస్సు కోరి జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల్లో తుదిదశలో ఉన్న భవనాల నిర్మాణం పూర్తిగా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పలు రైతు వేదికల భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా మిగతా రైతు వేదికల భవనాల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంలో సంబంధిత మండలాల రెవెన్యూ అధికారులు రైతు వేదిక భవనాల ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్టీ న్యూస్ కథనానికి స్పందించి హైకోర్టు న్యాయవాది నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము బండలింగంపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి నరసయ్య అనారోగ్యంతో నవంబర్ 11 మరణించారు. ఇతనికి భార్య రాజమణి, కుమారుడు అభినేష్, కూతురు అక్షయ ఉన్నారు. ఈ నిరుపేద కుటుంబ దీనస్థితిని ఎల్ఆర్టీ న్యూస్లో ప్రసారం చేయడంతో హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర స్పందించి తన వంతుగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం, 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించి 1 సంవత్సరం పాటు ప్రతి నెల 5,000 రూపాయలు కుటుంబానికి అందజేస్తామని రాజమణికి మనోధైర్యాన్ని నింపారు. నెలకి 5,000 చొప్పున సంవత్సరం పాటిస్తాను అమ్మా, ఆ తర్వాత ఎట్లా అనేది చూసి చెప్తాను. సంవత్సరం ఇస్తాను, సంవత్సరం పాటు మీరు ముందు బాగా కంగారు పడదు, ఎట్లా వయసులో పెద్దదాం మీరు 5,000 సంవత్సరం పాటిస్తా, ఆ తర్వాత కోలుకుంటే మంచిది, కోలుకోకపోతే ఎట్లా చెప్దాం అనేది. ఏం పర్లేదు, ముందు ముందు ప్రస్తుతానికి అయితే నా స్థాయికి తగ్గట్టు నెలకి 5,000 పంపిస్తానమ్మా. మీరు నాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, డిసెంబర్ 4 నుంచి షూరూ చేస్తాను. డిసెంబర్ 4 నుంచి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మీకు పంపిస్తాను. అకౌంట్ అడ్వకేట్ సార్, ఒక మంచి హృదయంతో ఒక ఆపద్బంధువులాగా వచ్చి ఆ చిన్నపిల్లలకు వాళ్లకు సహాయం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా అందరూ కూడా వాళ్ళకు అసలు ఇల్లు లేదు, భూమి లేదు, ఉద్యోగం లేదు, కాబట్టి ప్రతి ఒక్క మానవతావాదులు అందరూ సహాయం చేయాలని కూడా నేను చేతులు జోడించి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒక ఆపదలు ఉన్న వాళ్ళకు ఆదుకుంటే భగవంతుడు తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తారని నేను భావిస్తున్నా. మరి ప్రత్యేకంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రి గారైన తారక రామారావు గారు వెంటనే స్పందించి వారికి అన్ని విధాలు ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే ప్రజాప్రతినిధులందరూ కూడా తన వంతు చేదోడు వాదోడుగా సహాయాన్ని అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్స్ అండి. గొల్లపల్లి గ్రామం నుండి రాజన్నపేట మీదుగా అల్మాస్పూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం 13 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ రోజు భారతీయ జనతా యువమోర్చా ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాజన్నపేట గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో గొల్లపల్లి గ్రామం నుండి రాజన్నపేట మీదుగా అల్మాస్పూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసము సిఆర్ఏఎఫ్ ద్వారా 13 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో యువమోర్చా మండల అధ్యక్షులు బోనాల సాయి కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, మండల ఉపాధ్యక్షులు దాసరి గణేష్, యువమోర్చా మండల ఉపాధ్యక్షులు నాంపల్లి ప్రశాంత్, పిట్ల సాయి, మానుక రాజు, గోగూరి శ్రీకాంత్, ఆరెల్లి రమేష్, చల్ల రవిసాయి, భానుకిరణ్, ప్రసాద్, రమేష్, సతీష్, గడ్డి రాజు, చందు, జితేందర్, సత్యారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాజన్నపేట గ్రామంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గొల్లాపల్లి నుండి అల్మాస్పూర్ వరకు 13 కోట్ల రూపాయలతోటి సిఆర్ఎఫ్ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు, కేటీఆర్ గారు ఇచ్చిన నిధులు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవి 100% కేంద్ర ప్రభుత్వ నిధులు. సిఆర్ఎఫ్ నిధుల కింద వచ్చినటువంటి నిధులను వీరు టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అని చెప్పేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వారికి మతి భ్రమించి రాష్ట్ర ప్రభుత్వ నిధులేవో తెలియకుండా, కేంద్ర ప్రభుత్వ నిధులేవో తెలియకుండా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇకనైనా గులాబీ నాయకులు తప్పకుండా మీరు కేంద్ర ప్రభుత్వ నిధులేవి, రాష్ట్ర ప్రభుత్వ నిధులేవి తప్పకుండా ప్రజలకు తెలియజేయాలని మేము ఈ విధంగా
ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల్లోకి మేము భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో తీసుకెళ్తాం. ప్రజలకు నిమ్మపల్లి మూలమలుపులో అతివేగంతో వస్తున్న టిప్పర్ బోల్తా కొట్టింది. కొండ్రపేట మండలంలోని నిమ్మపల్లి మూలమలుపులో మల్కపేట రిజర్వాయర్ కు అక్రమంగా మట్టి తరలిస్తూ అతివేగంగా వస్తున్న టిప్పర్ బోల్తా కొట్టింది. అధికారులు అక్రమ తరలింపుపై చూసి చూడనట్టు వ్యవహరించడంతో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొండ్రపేట మర్రి వద్ద టిప్పర్ బోల్తా కొట్టిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో టిప్పర్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండాని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్లు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు 280,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నాయకులు బైరగోని రమేష్, సర్పంచులు దుమ్మా ఆనంద్, గట్టు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ దారం కావ్య బాలరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోతరాజు నాగేష్, సింగిల్ విండో డైరెక్టర్ గుడిసే రమేష్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు చింతన్ దేవయ్య, అజయ్, జానీ లబ్ధిదారులు పాల్గొన్నారు. మండలానికి చెందినటువంటి 13 మంది లబ్ధిదారులకు సుమారు 270,000 విలువైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను మా టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మల్లిక్ గారు, అలాగే వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, అలాగే సింగిల్ విండో డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు వాళ్ళ లబ్ధిదారుల సమక్షంలో, మరి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో ఈ రోజున చెక్కుల పంపిణీని చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చందుర్తి మండలం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చందుర్తి మండలంలో పలు గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులకు 270,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పార్టీ శ్రేణుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. చెక్కుల మంజూరు కోసం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి పార్టీ పక్షాన సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల కేంద్రంలోని మన ఆపద్ బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక చిన్న సహకారం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 13 మంది లబ్ధిదారులకు చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. వారు చాలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని హాస్పిటల్లో తిరిగి తిరిగి వచ్చి వీళ్లకు చెక్కులు మంజూరు ఇప్పించిన మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మరియు ఈ చందుర్తి మండల ప్రజాప్రతినిధులకు అందరికీ మా యొక్క గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు నిధుల నుంచి సుమారు 3.50 లక్షల విలువైన 4 కంప్యూటర్లు మరియు కంప్యూటర్ ప్రింటర్ను ప్రాథమిక పాఠశాలలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల దశ నుంచే పిల్లల్లో కంప్యూటర్ ప్రింటర్ పట్ల అవగాహనతో పాటు నాణ్యమైన విద్య కోసం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు కోరగా ఆర్థిక మంత్రి హరీష్ రావు అనుమతితో ఈ నిధులు మంజూరైనట్టు తెలిపారు. అనంతరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 18వ వర్ధంతి వేడుకలు చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకళ, విద్యా కమిటీ చైర్మన్ పెద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఉద్యమాలు నడిపినటువంటి కాళోజీ గారి వర్ధంతిని జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, తెలంగాణ యావత్తు కూడా కాళోజీ ఆశయాలకు కట్టుబడి వారి యొక్క ఆశయాల సాధనగా ముందుకు వెళ్లాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. నేడు ప్రాథమిక పాఠశాల చందుర్తికి మరి కర్నర్ ఎమ్మెల్సీ మాన్య శ్రీ నారదాస్ లక్ష్మణరావు గారి మరి ఎమ్మెల్సీ కోటా కింద మరి 3.5 లక్షల విలువైనటువంటి 4 కంప్యూటర్లు మరియు ప్రింటర్ కూడా మరి చందుర్తి ప్రాథమిక పాఠశాల కనెక్ట్ చేయడం చాలా సంతోషదాయకం. దీన్ని నిజంగా ఆర్థిక మంత్రి మాన్య శ్రీ హరీష్ రావు గారు మరి రిలీజ్ చేయడం సహకారంతో ఇది సాధ్యమైంది.
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఎక్కడైన విధంగా ఒక ప్రాథమిక దశ నుండి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలనే సదుద్దేశంతో మా పాఠశాలకు వీటిని అందించడం నిజంగా మా పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. పాఠశాల విద్యలో కంప్యూటర్ విద్య నాణ్యమైన విద్య. మరి నేటి సమాజంలో ఈ ప్రపంచంలోనే కంప్యూటర్కు ఉన్నటువంటి విలువ మరే దానికి లేదు. ఎంతో ఉపాధిని కలిగించేది, రేపు భవిష్యత్ తరానికి నాంది వలికేది కంప్యూటర్ విద్య. కాబట్టి ఈ అందించినటువంటి నారదాస్ లక్ష్మణరావు గారికి మరియు ఎమ్మెల్సీ వారికి మరియు మంత్రివర్యులు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పై అధికారుల సూచన మేరకు ఎంబీఓ గారు డిఓ గారు మరి ప్రారంభోత్సవం ఎప్పుడు చేస్తారో తదుపరి వారి నిర్ణయం మేరకు దీన్ని ముందుకు సాగడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.